Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరో 48 గంటల్లో ఏపీ ఎన్నికలు. చివరి సర్వే రిపోర్టులో ఎవరు గెలుస్తారో తేలిపోయింది. ఏపీ ఎన్నికలకు గడువు దగ్గర పడింది. గంటల వ్యవధిలోనే పోలింగ్ జరగనుంది. పోలింగ్ గడువు సమీపించడంతో పార్టీల ప్రచారం కూడా ముగిసింది. కొద్ది రోజులుగా హోరెత్తిన గ్రామాలు మోగబోతున్నాయి. ఇప్పటి వరకు ప్రచారంపై దృష్టి సారించిన పార్టీ నేతలు, అభ్యర్థులు ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికీ రోజుకొకటి అన్నట్లుగా ప్రీపోల్ సర్వేలు వెలువడుతున్నాయి. ఒక్కో సంస్థ సర్వే ఒక్కో విధంగా ఉండడంతో చివరికి ఫలితం ఎలా ఉంటుందో అన్నది అంతుపట్టని విధంగా ఉంది. పోలింగ్ గడువు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే పలు విడతలుగా ప్రీపోల్ సర్వేలను విడుదల చేసిన సంస్థలు ఇప్పుడు చివరి సర్వేలను విడుదల చేస్తున్నాయి. దీనిలో భాగంగా పొలిటికల్ వ్యూస్ సంస్థ ఇప్పుడు చివరి ప్రీపోల్ సర్వేను విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ సర్వే ప్రకారం వైసీపీ 118 నుంచి 128 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా మరోసారి అధికారంలోకి రానుంది. 2019 ఎన్నికల్లో సాధించిన 151 స్థానాలతో పోలిస్తే ఈసారి కొన్ని స్థానాలను కోల్పోయే అవకాశం ఉన్నప్పటికీ అధికార పగ్గాలు మాత్రం ఆ పార్టీకే అందనున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూడమి 44 నుంచి 54 సీట్లకు పరిమితం కానుంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా బోణి కొట్టే అవకాశం లేదు. ఇక ఓట్ల షేరింగ్ విషయానికి వస్తే వైసీపీకి 50 నుంచి 51% ఓట్లు రానున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 47 నుంచి 48% ఓటు షేరింగ్ దక్కనుంది. ఇతరులకు 2% ఓట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది. ఈ సర్వేలో బయటపడిన కీలక అంశాలు ఏమిటంటే, కొద్ది రోజులుగా వైసీపీ బలం గణనీయంగా పెరిగింది. ఏపీలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ఏకపక్షంగా జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు వైసీపీ గెలుపులో గణనీయమైన ప్రభావం చూపుతారని సర్వే వెల్లడించింది. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దీనికి కారణమని సర్వేలో తేలింది. మహిళలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీకి దన్నుగా నిలవనున్నాయని వెల్లడైంది. మహిళలతో పాటు ఈ వర్గాలే జగన్ మళ్లీ సీఎం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారన్న విషయాన్ని సర్వే స్పష్టం చేసింది. కూటమి నేతలు, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే జగన్ను దూషించిన ప్రజలకు నచ్చలేదని ఈ సర్వేలో తేలింది. ఇదే సమయంలో గత 5 ఏళ్లుగా తాను అమలు చేసిన పథకాలను జగన్ వివరించిన తీరు ప్రజల హృదయాల్లో నాటుకుపోయిందని ఈ సర్వే పేర్కొంది. వాలంటీర్ల వ్యవస్థ పట్ల టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూపిన వైఖరి, చేసిన వ్యాఖ్యలు ఎన్నికల్లో కూటమికి తీవ్ర నష్టం కలిగిస్తాయని సర్వే వెల్లడించింది. అదేవిధంగా టీడీపీ, జనసేన విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టో ఎంతమాత్రం ప్రజలపై ప్రభావం చూపలేదన్న విషయం కూడా ఈ సర్వేలో స్పష్టమైంది.